ఇన్ని వందల సినిమాలు చేసి ఒక 20 సార్లన్న తిరుపతికి వెళ్ళుంటాను కానీ మొన్న వెళ్ళినప్పుడు నేను తిరుమల దర్శనము నా జన్మలో మళ్ళీ చూస్తానో చూడనో కూడా తెలియదు ఆర్యవర్ధన అమ్మ అనేసి అలాగ నన్ను ఆ దేవుడి ముందర అలా నుంచోబెట్టేశారు చాలా సేపు ఓ మై గాడ్ అక్కడ ఆఫీసర్స్ అందరు కలిసి ఓకే అసలు నాకు కళ్ళంబ నీళ్లు అలా ధారగా కారిపోయి వెంకట్ని డైరెక్టర్ వెంకట్ని నా ఆర్యవర్ధన్ని ఇద్దరిని కావలం చేసుకున్నాను కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు కాబట్టి అలాగే ఈ ప్రేమ ఎంత మధురానికి ఆర్యవర్ధన్కి రుణపడి ఉంటాను అనుకుంటాను అంటే యాజ్ ఏ తల్లిగా నేను ఓన్ చేసేసుకుంటాను నా కొడుకునే అనుకుంటాను తల్లి అనే అనుకుంటాను తల్లికి రుణం అనేది ఉండదు ఎప్పుడు కూడా బిడ్డల రుణం తీర్చుకోవడానికి తన సీరియల్లే చేస్తా ఇంకే సీరియల్ చేయను నాకు ఇష్టం ఉండదు సింపుల్గా ఉండొచ్చు జయలలిత గారు జయమ్మ గారు ఎప్పుడయ్యారు చాలా మంది నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు నాకు ఆంటీ అంటే పరమ చిరాకు నాకు ఇష్టం ఉండదు నాకు అమ్మ అని పిలు పిన్ని అని పిలు అక్క అని పిలు లేకపోతే జయమ్మ అని పిలు అని నాకు నేనే నామకరణం చేసుకొని అలా అందరికీ జయమ్మనైనాను అన్నమాట అవన్నీ చేసి నేను ఈ సీరియల్కి వచ్చాక కొత్తగా నటన నేర్చుకున్నా అదొకటి చెప్పాలి నేను నటన మీరు నేర్చుకున్నాను అది హ్యాట్స్ ఆఫ్ టు వెంకట్ అన్నమాట డైరెక్టర్కి అడ్జస్ట్ అవ్వడు తనకి అనుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు కొంచెం చిరాకు పడాలా లేకపోతే బాధపడాలా అనేది నేను వెంకట్తో అంటాను నీ వల్ల నటన నేర్చుకున్నాను నేను అనేసి ఆయన ఏమన్నారు అయ్యో ఏమా ఇంత పెద్ద యాక్ట్రెస్ మీరే పెద్ద యాక్ట్రెస్ కాదు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్కూల్ ఉంటుంది బాలచంద్ర గారు అంటే ఒక టైపు బాపు గారు అంటే ఒక టైపు వంశీ గారు అంటే ఒక టైపు జయమ్మ గారు అసలు సినిమాలు ఇన్ని చేశారు మీరన్న దాదాపు 750 సినిమాలు అండ్ ఒక్క సీరియల్ సో సినిమాలకి దానిలోని యాక్టింగ్కి సీరియల్లోని యాక్టింగ్కి గల తేడా ఏంటండి సీరియల్స్ చాలా చేశాను నేను ఒక 13-14 సీరియల్స్ చేశాను కొన్ని క్లారిటీ ఉన్నవి కొన్ని చుట్టేసినవి అలాగున్నాయి సీరియల్ అంటేనే అందరికీ అదే భావం ఇది సీరియల్స్ ఎఫెక్ట్ అండ్ రీసెంట్గా రాజమండ్రిలో కూడా మీరు టూర్ చేశారు అందరూ కలిశారు అక్కడ ఆ ప్రేమ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ దాని గురించి ఆడవాళ్ళే సీరియల్స్ చూస్తారనుకుంటాం కదా లేదు టీనేజర్స్ మగ పిల్లలు కూడా చూస్తున్నారు ఇదేంటండి మగవాళ్ళు సీరియల్స్ చూస్తారా అంటే కొంతమంది జోక్ చేస్తారు ఏం చేస్తామమ్మా మా ఆవిడ మా అమ్మగారు ఈ సీరియల్ నాకు అలవాటు చేశారండి అందరినీ అలా హుక్ చేసిందండి అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ అవును మా వైజాగ్లో నా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు అవుతుందా మాకే తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా భరత్ అనే నేనులో చాలా రోజుల తర్వాత వాట్ ఏ వేరియేషన్ అండి నిజంగా ఆ స్పీకర్ రోల్లో మీరు అలా సైలెన్స్ అండ్ మీరు మాట్లాడుతుండి మహేష్ బాబు గారు అలా లేచి మాట్లాడుతున్నారు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ క్రెడిట్ అంతా శివ గారిదే నేను అసలు అప్పుడు కొత్తగా నాకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళాను ఒక పెద్ద సినిమా చేయడం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేశాను నాకు అసలు తెలియదు అది ఎలా చేశానో కూడా కానీ ఆ క్యారెక్టర్ అంతా పండింది మేడం స్పీకర్ అని ఆయన లేవడం దాని తర్వాత మీరు రియాక్షన్ తను అక్కడ ఆ హీరో ఆ మాడ్యులేషన్ చెప్పడంతోనే ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్ కొంత ఆ క్యారెక్టర్ గొప్పతనం డైరెక్టర్ గారు చేయించిన గొప్పతనం భరతనాట్యంకు మీకు ఉన్న అనుబంధం విడదీయలేనిది అలాంటప్పుడు దాన్ని వదిలి ఫిలిమ్స్ లోకి ఎలా రావాలనిపించింది మీకు కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను నేను డిగ్రీ చేస్తూ కూచిపూడి డాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండగా మా నాన్నగారికి నన్ను ఆర్టిస్ట్ చేయాలని ఆశ భరత్ అని నేను సినిమాలో మీకు ఎలాంటి కంబ్యాక్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు మన ఈ సందర్భంగా టిఎన్ఆర్ గురించి మాట్లాడాలి కొరటాల శివ గారిని ఇంటర్వ్యూ చేస్తూ టిఎన్ఆర్ గారు నాకు జయలలితను చూసిన జయలలిత చీర కట్టు చూసిన ఒక అమ్మ గుర్తొస్తుంది నాకు జయలలిత గారు జయమ్మ గారి ఒక నాట్యశాల వస్తుందన్నమాట థ్యాంక్ యూ 100% ఎందుకంటే మీకు మంచి బలమైన సంకల్పం ఉంది కాబట్టి వస్తుందండి ఉంది గాడ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ నెరవేరడం లేదు బట్ ఎందుకు నెరవేరడం లేదు అనేది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈ లైన్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి
ఇప్పుడు నాకు ఈ సీరియల్స్లో ఎవరైతే నేను యాక్ట్ చేశానో వాళ్ళందరూ నా కొడుకులుగా యాక్ట్ చేస్తే కొడుకులుగానే ఓన్ చేసేసుకుంటాను, కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఏమైనా. సో ఇంతమంది ఉన్నా నాకంటూ పర్సనల్ లైఫ్లో నాకంటూ ఒక భర్త కానీ నాకంటూ బిడ్డలు కానీ లేరు, అందరికీ నేను తల్లినే, యూనివర్సల్ మదర్. మీరు ఒక మంచి నటే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి డాన్సర్ కూడా. మరి మీరు బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను బి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసింది నా ఫ్యామిలీ కోసం. మీ అందరి జయలలిత, అతి ముఖ్యంగా మీ అందరి ఆర్యవర్ధన అమ్మ శారదాదేవిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇంట్లో అందరికీ చాలా చాలా గుండెకు దగ్గరైనటువంటి సీరియల్ అండ్ దాదాపు 660+ ఎపిసోడ్స్ జీ తెలుగులో మండే టు సాటర్డే రాత్రి 9 అయ్యేసరికి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క అమ్మ, ఒక చెల్లి, ప్రతి ఒక్క వదిన, ప్రతి ఒక్కళ్ళు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అబ్బాయిలు కూడా, అబ్బాబ్బాబ్బా ఏంట రిచ్నెస్ ఆ విజువల్స్లో, ఫెంటాస్టిక్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఏంటి, ఆ క్యారెక్టర్స్ అందరి మధ్యలో ఆ పాజిటివిటీ ఏంటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివిటీ. సూపర్బ్ సీరియల్, సో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అనొచ్చు. రేటింగ్ పరంగా కూడా దూసుకుపోతుంది ప్రేమ ఎంత మధురం. అండ్ ఆ సీరియల్లో ఎంతో హుందాగా ఉండేటువంటి జయమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో జయమ్మ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? చాలా. నా పేరు శశి. ఫైన్. మీరు ఎప్పుడు ఇలాగ హాయిగా నవ్వుతూ ఇలాగ ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో 2 సంవత్సరాల నుంచి అస్సలు మామూలు కాదు, పాండమిక్ లేదు, ఏమీ లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా హుక్ టు ది సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఎస్పెషలీ మీ క్యారెక్టర్ అందరికి కూడా ఎంతో హుందాగా సూపర్బ్గా అలా వెళ్ళిపోయింది. సో దాని గురించి నేను ఇంటర్వ్యూలు చెప్పడం తక్కువ, ఈ మధ్య 2-3 ఇంటర్వ్యూలు చేయాల్సి వచ్చింది తప్పనిసరిగా. మదర్స్ డే కానీ ఒకటి, ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరో నా ఫ్రెండ్స్ పెట్టుకుంటే వాళ్ళ కోసమని. ఎందులో అయినా సరే ఒకటే లూప్ ఆన్సర్. నేను ఒక 750 నుంచి 800 సినిమాలు చేశాను, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కానివ్వండి, ఒక ఇంగ్లీష్ మూవీ కానివ్వండి, ఏదైనా. వాటికి రాని గుర్తింపు నాకు ఈ ప్రేమ ఎంత మధురానికి, ఎస్పెషల్లీ ఆర్యవర్ధన్ అమ్మ, శారదమ్మ, శారదాదేవి. ఆర్యవర్ధన్ అమ్మ అంటే ఇలా ఉండాలి, శారదాదేవి అంటే ఇలాగ ఉండాలి అనేసి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎస్పెషల్లీ గుళ్ళకి వెళితే, తిరుపతికి వెళితే మొన్నటికి మొన్న చాలా ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట అది. మాటల్లో వర్ణించలేను నిజంగా. 200 సినిమాలు చేసి ఒక 20 సార్లన్నా తిరుపతికి వెళ్ళుంటాను, కానీ మొన్న వెళ్ళినప్పుడు నేను తిరుమల దర్శనము నా జన్మలో మళ్ళీ చూస్తానో చూడనో కూడా తెలియదు. ఆర్యవర్ధన అమ్మ అనేసి అలాగ నన్ను ఆ దేవుడి ముందర అలా నుంచో పెట్టేశారు చాలాసేపు. ఓ మై గాడ్. అక్కడ ఆఫీసర్స్ అందరు కలిసి. ఓకే. అసలు నాకు కళ్ళంబ నీళ్లు అలా ధారగా కారిపోయి రాగానే వీళ్ళ షెడ్యూలు, వెంకట్ని, డైరెక్టర్ వెంకట్ని, నా ఆర్యవర్ధన్ని, ఇద్దరిని కావలించేసుకున్నాను. ఏంటమ్మా ఏంటమ్మా అన్నారు. నేను ఇలాగ చెప్పాను, నాకు 800 సినిమాలకి రాని గుర్తింపు ఆర్యవర్ధన్ అమ్మగా వచ్చింది, ఎంత చక్కని దర్శనమో నీ వల్ల, నీ సీరియల్ వల్ల అని చెప్తే తను కూడా కొంచెం ఎమోషన్ అయినాడు అనమాట. అలాగా చాలా ఇష్టమైన క్యారెక్టర్, బయట క్యారెక్టర్ ఇదే ఒరిజినాలిటీకి. ఎస్, నాకు ఆ విల్లి వ్యాంప్ అవన్నీ నాకు సెట్ అవ్వు. ఒక సాఫ్ట్నెస్, ఒక మంచి మదర్, ఒక మంచి అక్క, ఒక మంచి డాన్సర్ రోల్, ఇలాంటివి నాకు ఇష్టం. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు కాబట్టి ఆయన ఏమి ఇచ్చాడో అదే. ఇందాక కూడా మనం అనుకున్నాం అది చూపించే దోవలో మనం వెళ్తూ ఉండాలి. అలాగే ఈ ప్రేమ ఎంత మధురానికి నాకు కొన్నిటి చేస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొన్నిటిని చేస్తే జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు. ఇది నాకు 2 రకాల సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక గొప్ప సీరియల్. సో నేను ఎప్పుడు ఆర్యవర్ధన్కి రుణపడి ఉంటాను అనుకుంటాను. అంటే యాజ్ ఏ తల్లిగా నేను ఓన్ చేసేసుకుంటాను, నా కొడుకునే అనుకుంటాను, తల్లి అనే అనుకుంటాను. తల్లికి రుణం అనేది ఉండదు ఎప్పుడు కూడా, ఆ బిడ్డలు రుణం తీర్చుకోవడం అది. సో అలాగా తన సీరియల్లే చేస్తా, ఇంకే సీరియల్ చేయను నాకు ఇష్టం ఉండదు. ఇందులో నాకు నచ్చినట్టు డీసెంట్గా ఒక తల్లిలాగా సింపుల్గా ఉండొచ్చు. మిగతా సీరియల్స్ అన్ని అంటే కొంచెం బంధం అంతా చూపించాలి, ఎక్స్టెంపో
ఎక్కువ జ్యువెలరీ, ఎక్కువ మేకప్, అది ఇష్టం ఉండదు నాకు. సింప్లిసిటీ ఎప్పుడు కూడా నేను ఇష్టపడతాను. అది కానీ ఈ సీరియల్ జయమ్మ గారు, మేము కూడా జయమ్మ గారు అని అంటాం, ఎందుకంటే నిజంగా ఈ సీరియల్ చూస్తే అలా చేతిలో దండం పెట్టి సూపర్ అండి, అసలు ఫ్యాంటాస్టిక్. జయలలిత గారు, జయమ్మ గారు ఎప్పుడయ్యారు? చాలామంది నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. నాకు ఆంటీ అంటే పరమ చిరాకు, నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరైనా కనిపిస్తే అంకుల్, ఎవరైనా కనిపిస్తే ఆంటీ. నువ్వు అమ్మ అని పిలువు, పిన్ని అని పిలువు, అక్క అని పిలువు, లేకపోతే జయమ్మ అని పిలువు అని నాకు నేనే నామకరణం చేసుకొని అలా అందరికీ జయమ్మనైనాను అనమాట. సో చాలామంది ఆత్మీయులు అందరూ జయమ్మ అనే పిలుస్తారు, కొంతమంది అక్క అని పిలుస్తారు, నా రిలేషన్లు వాళ్ళు లలిత అని పిలుస్తారు. మీరు లలిత గారని మాకు తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కానీ. నేను కింద ఇందాక షూటింగ్ ఇలా నడుస్తుందండి, మేము సెట్లోనే ఉన్నాం, ఇది మన ప్రేమ ఎంత మాత్రం సెట్లోనే ఉన్నాము. మేడం గారు షూటింగ్ గ్యాప్లో మాకు పాప రెస్ట్ తీసుకోకుండా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్. సో కిందకి రాగానే అసిస్టెంట్ డైరెక్టరు వెంకట్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు, పైన ఉన్నారండి వెళ్ళండి అన్నారు, వచ్చేసాము. జయమ్మ గారా పైన ఉన్నారండి, ఇంకా అసిస్టెంట్ కూడా జయమ్మ గారా లోపల ఉన్నారండి. జయమ్మ గారు, జయమ్మ గారు, జయలలిత గారు మాకు తెలుసు, లలిత గారు తెలుసు, ఓహో జయమ్మ గారా, సూపర్ మ్యామ్. ఆ రెస్పెక్ట్ అనేది మీరు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంగ్లీష్లో ఆంటీ అంకుల్ ఇవన్నీ లేకుండా జయమ్ అమ్మ, జయమ్మ నిజంగా ఎంత అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుంది, జస్ట్ అమేజింగ్. అండ్ జయమ్మ గారు ఇన్ని ఇన్ని పాత్రలు చేశారు మీరు లైఫ్లో, ఈ పర్టికులర్ పాత్రకే జనాలు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఏమో నాకు అర్థం కాల, నాకైతే కొత్త ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఒక సెటిల్డ్ యాక్టింగ్ కానీ కొత్త. ఓ కొంచెం ఓవర్గా చేసేసి ఆంగికం అంతా చేసి డాన్సర్స్, స్వతహాగా మీరు క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ సినిమాల్లో కూడా కమెడియన్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి, వ్యాంప్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అవన్నీ చేసి నేను ఈ సీరియల్కి వచ్చాక కొత్తగా నటన నేర్చుకున్నా, అదొకటి చెప్పాలి. నేను నటన మీరు నేర్చుకున్నాను, అది హ్యాట్స్ ఆఫ్ టు వెంకట్ అనమాట డైరెక్టర్కి. అసలు ఎంత నాకు ఇంత చాలమ్మా, ఇంత చాలమ్మా, ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా అని నాకు చాలా రోజులు పట్టింది. ఈ పాత్ర తాలూకా గ్రాఫ్ ఇంతే, ఇంతే చేయండి, ఇంతే, చాలా సెటిల్డ్గా ఉండాలి, చాలా సెటిల్డ్గా ఉండాలంటే కష్టపడ్డా నేను. తను ఒక 100% చేసి చూపిస్తే నేను 50% చేశా, దానికే ఇంత అప్లాజ్ వచ్చింది నాకు. యాజ్ ఇట్ ఈజ్ తను చెప్పినట్టు చేస్తే చాలా వరకు అసలు తను అడ్జస్ట్ అవ్వడు, తనకి కాంప్రమైజ్ అనుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు తెలిసిపోతుంది. అంటే ఒక కంటితో గమనిస్తూ ఉంటాము, మానిటర్ చూస్తూ ఉంటాడు, మనం అక్కడ ఏ యాక్షన్ చేయాలో, హెడ్ నాడింగ్ ఇవ్వాలా, కొంచెం చిరాకు పడాలా, లేకపోతే బాధపడాలా అనేది తను చేస్తూ ఉంటాడు మానిటర్ ముందర కూర్చొని. ఆ రకంగా నేను నేర్చుకున్నాను అనమాట. నేను వెంకట అంటాను, నీ వల్ల నటన నేర్చుకున్నాను నేను అనేసి. ఆయన ఏమన్నారు? అయ్యో ఏమ్మా ఇంత పెద్ద యాక్ట్రెస్, మీరు పెద్ద యాక్ట్రెస్ కాదు, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. బాలచంద్ర గారంటే ఒక టైపు, బాపు గారంటే ఒక టైపు, వంశీ గారంటే ఒక టైపు, వాటన్నిటినీ మించి తనది ఒక కొత్త తరహా ట్రెండ్. చాలా న్యాచురాలిటీ, చాలా న్యాచురాలిటీ, సహజత్వం ఉండాలి, ఆ సహజత్వం ఉట్టిపడాలి అని తను తపన పడే వ్యక్తి. అలాంటి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం అనిపించింది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నాకు నటన నేర్చుకున్నాను, నేను నిర్మోహమాటంగా చెప్తాను, వెంకట దగ్గర నేను కొత్త తరహా నటన నేర్చుకున్నాను. తన దగ్గర ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా, డెబ్యూ వచ్చినా కూడా మంచి యాక్ట్రెస్ అవుతుంది, మంచి యాక్టర్ అవుతారు, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ భాష వాళ్ళు కాకపోయినా, కన్నడ వాళ్ళైనా, ఏదే ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అరే మనమ్మాయి ఈ అను అనే క్యారెక్టర్ ఓహో కన్నడదవరా, ఇల్లప్పా నమ్మవరే, వాళ్ళ అమ్మాయి అనిపించేలాగా మన తెలుగు నేటివ్ పుత్తడి బొమ్మల అలా తెచ్చుకుంటాడు తను. తనకి నచ్చలేదు అనుకో, సీనియర్ యాక్ట్రెస్ కదా, చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, బాగాలేదమ్మా ఎక్స్ప్రెషన్, కొంచెం అలా కావాలని చాలా టెక్నిక్గా ఆలోచించి ఒక కెమెరా మీద, కెమెరా మ్యాన్ ఏంటది ఇక్కడ ట్రాలీ ఇదైంది, కొంచెం మసక వచ్చింది, మళ్ళీ వన్ మోర్ అంటాడు, అర్థమైపోయింది నాకు. నువ్వు నాతో డైరెక్ట్గా చెప్పాలి వెంకట గారు, మీరు అంటుంది వాళ్ళని కాదు, ఇంకో టేక్ కావాలి అంతేగా, కావాలి అప్పుడు నవ్వుకుంటాడు. ఈ స్టోరీ అదే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, అందుకే
ఎవరి దగ్గర సీనియారిటీ దగ్గర ఎలాగుండాలి, ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా చేయాలి. కరెక్ట్గా చాలా మంచి టెక్నీషియన్ అండి, తనకి చాలా మంచి ఫ్యూచర్ రావాలని నేను ఎప్పుడు భగవంతుడిని ప్రార్థన చేస్తాను. వెరీ యంగ్స్టర్ ఆయన, yes యంగ్స్టర్ ఆయన. నీకు మంచి సినిమా రావాలి వెంకట్, మళ్ళీ నువ్వు ఒక మరో రాజమౌళి అవ్వాలి అనేసి అంటూ ఉంటా నేను. నేను యాక్చువల్లీ మీరు రాజమౌళి గారు అన్నారు కాబట్టి నేను ఇందాక మీరు అంటున్నప్పుడు ఆయన కావాల్సింది రాబట్టేంత వరకు వదలడు. ఆయన అయితే జక్కన్న, ఎవరు రాజమౌళి గారు, ఈయన కూడా టీవీ సీరియల్స్ కు సంబంధించి జక్కన్నే చెప్తాను. అస్సలు సినిమాలకి పనికొస్తుంది కానివ్వండి, ఈ టైమింగ్ ఈ చెక్కడం అంతా సీరియల్స్కి పనికి రాదు. చాలా మంది చుట్టేస్తారు, అస్సలు తను కాంప్రమైజ్ అవడు. అలాగే శ్రీరామ్ కూడా ఎక్కడ శ్రీరామ్ గారు తెలుసు, ఇప్పుడు ఎలా కావాలో అలా చేసుకో, ఎలా చేయించుకోవాలో అలా చేయించుకో అని ఇద్దరు నిజంగా ఒక యూనిటీ లాగా మంచి యూనిట్ వర్క్, టీమ్, మంచి టీమ్. అండ్ జయమ్ గారు, ఈ ఫస్ట్ సీరియల్ చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ కొద్ది డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఏజ్ గ్యాప్ కావచ్చు, ఇద్దరు ఆ లీడ్ పేరుకు మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ కావచ్చు, రీఇన్కార్నేషన్ కావచ్చు. అంటే తెలుగు సినిమాల్లో కొన్ని పాత సినిమాల్లో ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మగధీరలో మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ అమ్మాయి, కానీ సీరియల్స్లో ఇట్లాంటి తాలూకు ఒక పాయింట్, ఫ్రెష్ నావల్ కాన్సెప్ట్. అండ్ ఆ ఏజ్ గ్రూప్ మనం, నేను సీరియల్ ప్రోమో చూసినప్పుడే అబ్బాయి 40 సంవత్సరాలు, అమ్మాయి 20 సంవత్సరాలా, ఓకే. దాని తర్వాత మహేష్ బాబు గారు ఒకసారి యాడ్లో చూపించారు అనుకున్నా, ఇదేదో కొత్తగా ఉంది. ఈ ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించిందమ్మా? నిజంగా నేను వినను తెలుసా కాన్సెప్ట్స్. ఆర్యవర్ధన్ ఒక 40 ఇయర్స్, అతనికి తల్లి, అతను ఒక 20 సంవత్సరాల అమ్మాయితోటి లవ్లో పడతాడు, అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఒకటే లైన్ అంతే, ఏం వినలే నేను, అసలు ఎలా వెళ్తుంది ఈ క్యారెక్టర్, ఏం అడగలేదు. అది అలాగా బ్లైండ్గా నేను ఆ లైన్ నచ్చి నేను వెళ్ళిపోయినాను. ఆ కాన్సెప్ట్ ఏమీ వినలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఏంటి ఇవాళ సీన్ ఏంటని లొకేషన్కి వచ్చాక అడుగుతాను, కానీ అంత కాన్సెప్ట్ చెప్పేసి స్క్రిప్ట్ చదివేసి అలాగ ఎప్పుడు ప్రిపేర్ అయింది లేదు. కెమెరా ముందరికి వెళ్ళాక వెంకట్ సీన్ చెప్పి ఇదమ్మా మీరు చేయాల్సింది, కొంచెం సాడ్ మూడో హ్యాపీ మూడో సంథింగ్ సంథింగ్ అలాగే చెప్తే దాన్ని బట్టి మేము అల్లుకుంటూ వెళ్ళిపోవడం తప్పించి నేను కాన్సెప్ట్ ఎప్పుడు వినలేదు. అండ్ జయలలిత గారు, ఇన్ఫ్యాక్ట్ జయమ్మ గారు, ఎప్పుడైనా సరే గ్లిజరిన్ అనేది వాడతారు లేకపోతే స్వతహాగా రోల్ చెప్పగానే ఎక్స్ప్రెషన్ వచ్చేస్తా? స్వతహాగానే చేస్తా మ్యామ్. సూపర్ సూపర్, వెంకట్కి చాలా ఇష్టం అది. ఓకే అమ్మ, కొంచెం గ్లిజరిన్ కావాలి లేకపోతే కొంచెం ఆ గ్లిట్టర్. ఈ క్వశ్చన్ ఆయనే అడగమని చెప్పారు అందుకే. ఆ గ్లిట్టర్ కావాలి లేకపోతే నాకు బయటికి కూడా వచ్చేయాలని. ఎన్ని అనుభవాలండి 38 సంవత్సరాల్లో, పర్సనల్గా కానీ మూవీలో కానీ ఏదో ఒకటి, ఒక ఇన్సిడెంట్ ఏదైనా తలుచుకుంటే రావా వచ్చేస్తాయి. అలా అలా తెప్పించుకుంటూ, ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ తెప్పించుకుంటూ తర్వాత నాకుగా నేను స్వతహాగా ఫీల్ అవ్వడం, దాన్ని బట్టి ఆ కన్నీళ్ళు రప్పించుకోవడం అది స్టార్ట్ చేశాను నేను. నాకు ఇష్టం తను, నాకు ఇప్పుడు గ్లిటర్ కావాలి అంటాడు, ఒక్క నిమిషం అంటాను వచ్చేస్తుంది. జయమ్మ గారు, అసలు సినిమాలు ఇన్ని చేశారు మీరు అన్న, దాదాపు 750 సినిమాలు అండ్ ఒక్క సీరియల్. సో సినిమాలకి దానిలోని యాక్టింగ్కి, సీరియల్లోని యాక్టింగ్కి గల తేడా ఏంటండి? సీరియల్స్ చాలా చేశాను నేను, ఒక 13-14 సీరియల్స్ చేశాను. కొన్ని క్లారిటీ ఉన్నవి, కొన్ని చుట్టేసినవి అలాగున్నాయి. సీరియల్ అంటేనే అందరికీ అదే భావం, చుట్టేస్తారు, రోజుకి ఇన్ని సీన్లు చేస్తారు, పడుకునేటప్పుడు కూడా నగలేసుకొని పడుకుంటారు, సందర్భం అంటారు. హిందీ సీరియల్స్ ఎఫెక్ట్, లేకపోతే భర్తని మనం ఎప్పుడు సార్ అని పిలిచింది కానీ జీ అని పిలిచింది కానీ ఏమి లేదు కదా, ఇప్పుడు వస్తుంది ఆ ట్రెండ్. అను ఆర్య, ఆర్య గారిని ఎప్పుడు సార్ సార్ ట్రెండ్ అయిపోయిందండి, ట్రెండ్ అయింది ఇప్పుడు. అలాగా సినిమా నిడివి అది అది పక్కన పెడితే సీరియల్కి సినిమాకి సంబంధం లేదు, బట్ ఈ మా సీరియల్ అయితే సినిమా కంటే తక్కువ కాదని నేను చెప్తాను. అంత చక్కని క్లారిటీతో మేము సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే. ఆ యాక్టింగ్ కానీ, ఆ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ కానీ, విజువల్స్, ఆ క్లారిటీ కానీ, లొకేషన్ బ్యూటీ కానీ అంత బాగుంటుంది. సో నేను సినిమాకి దీనికి తేడా ఏంటంటే చెప్పలేను. అంటే నేను జగన్ గారిని రీసెంట్గా అడిగినప్పుడు, జిండే గారిని, ఆయన ఏమన్నానంటే సినిమాలో గబుక్కన యాక్టింగ్ చేసేయచ్చు, అంటే ఒక సీన్ ఒక ఓకే సెట్ పెడతారు కృష్ణవంశీ గారు ఎవరు అయిపోద్ది, ఈ సీరియల్లో ఆ మూడ్ క్యారీ చేస్తూనే ఉండాలి, కాసేపు క్యారీ చేయాలి, డే లాంగ్ ఉంటుంది, కొన్ని 2 డేస్ ఉంటాయి. సో ఐ మీన్ లిటిల్ బిట్ దీనిలో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు తెలియదు ఏముంది జయమ్మ గారు, రేటింగ్స్ వెరీ వెరీ క్రూషియల్. అండ్ ఎవ్రీ వీక్ ఈ ఛానల్లో వచ్చిన రేటింగ్స్ ఆ ఛానల్ అన్ని బెరీస్ వేసుకుంటారు. అండ్ దాని తర్వాత చూసినట్టయితే టచ్ వుడ్, ఇప్పటి వరకు ఈ పర్టికులర్ సీరియల్ ప్రేమ ఎంత మధురం
టాప్లో ఉందండి. టాప్ టాప్లో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక 2-3 వీక్స్ నుంచి స్లాట్ లీడ్, ఛానల్ లీడ్ కూడా అని చెప్పారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో అండ్ రీసెంట్గా రాజమండ్రిలో కూడా మీరు టూర్ చేశారు, అందరూ కలిశారు అక్కడ. ఆ ప్రేమ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ, దాని గురించి. ఆడవాళ్ళే సీరియల్స్ చూస్తారు అనుకుంటాం కదా, లేదు, టీనేజర్స్ మగ పిల్లలు కూడా చూస్తున్నారు, భర్తలు తండ్రులు కూడా చూస్తున్నారు. ఇదేంటండి మగవాళ్ళు సీరియల్స్ చూస్తారా అంటే కొంతమంది జోక్ చేస్తారు. ఏం చేస్తారు, మా ఆవిడ మా అమ్మగారు ఈ సీరియల్ నాకు అలవాటు చేశారండి. ఏ బాగుంటుంది రా ఈ సీరియల్ చూడండి మా అమ్మ. మా ఆవిడ కూడా ఏ రాత్రి 9 o'clock ఇది మిస్ అయితే జీఫై యాప్లో చూసి ఇలా చూసి అబ్బాయి ఉంది, వెరీ నైస్. అందరినీ అలా హుక్ చేసిందని, అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ. అవును, మా వైజాగ్లో నా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు రేపేమవుతుంది రేపేమవుతుందని. ఏమవుతుందో మాకే తెలియదు, లొకేషన్కి వెళ్ళేదాకా తెలిసినా కూడా కథ రివీల్ చేయకూడదని. అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో అని. మగ పిల్లలు కూడా ఇష్టపడతారు టీవీ సీరియల్స్. నేను ఫస్ట్ టైం నేను ఈ సీరియల్కే విన్నాను. నేను ఏ వయసు వారైనా, భర్తలు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, ఈ సీరియల్కి అంత ఫాలోయింగ్ ఉంది. ఓకే, నేను చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళినా ఆర్యవర్ధన్ అమ్మే. ఓకే, అంతకు ముందర చాలా బిగినింగ్లో బోరింగ్ పాప, బోరింగ్ పాప నా ఇమేజ్. సినిమాలో బోరింగ్ పాప, కొరటాల శివగారి పుణ్యమా అని మేడం స్పీకర్ అయ్యా. మేడం భరతనే నేను, భరతనే నేను. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ మేడం, నిజంగా భరతనే నేనులో చాలా రోజుల తర్వాత వాట్ ఏ వేరియేషన్ అండి. నిజంగా ఆ స్పీకర్ రోల్లో మీరు అలా సైలెన్స్ అండ్ మీరు మాట్లాడుతుండి, మహేష్ బాబు గారు అలా లేచి మాట్లాడుతున్నాడు, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ నిజంగా కొట్టేశారండి, సూపర్. అయ్యో నా శివగారిదేనండి, క్రెడిట్ అంతా శివగారిదే. నేను అసలు అప్పుడు కొత్తగా నాకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళాను. ఒక పెద్ద సినిమా చేయడం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. ఎంతమంది హీరోలతో చేశాము, చిరంజీవి గారితో, బాలయ్య బాబుతో, నాగార్జున గారితో. నాకు కొత్తగా అనిపించింది ఆ స్కూల్, ట్రెండే మారిపోయింది. లేడీస్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడం, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లేడీస్ అవ్వడం, దే ఆర్ రూలింగ్ నౌ, దే ఆర్ రూలింగ్ కొత్త. నాకు అంత కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆయన ఏం చెప్తే అది చేశాను, నాకు అసలు తెలియదు అది ఎలా చేశానో కూడా. కానీ ఆ క్యారెక్టర్ అంత పండింది, అంత పేరు వచ్చింది. దాన్ని విరివి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఎంత బాగా రిజిస్టర్ అయ్యారంటే, అప్పట్లో ఎంత బాగా రిజిస్టర్ అయ్యారో, ఇప్పుడు ఈ పర్టికులర్ రోల్లో మేడం స్పీకర్ అని ఆయన లేవడం, దాని తర్వాత మీరు రియాక్షన్, తను అక్కడ ఆ హీరో ఆ మాడ్యులేషన్ చెప్పడంతోనే ఎలివేట్ అయింది ఆ క్యారెక్టరు. కొంత ఆ క్యారెక్టర్ గొప్పతనం, డైరెక్టర్ గారు చేయించిన గొప్పతనం. దాని తర్వాత అన్ని జడ్జి క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ ఆ తరహావే వస్తున్నాయి. మన వాళ్ళు ఒకటి వచ్చిందని కూడా దాని రిపీట్ ఇంకా అన్ని వెళ్ళిపోతుంటాయి. ఒక మంచి మదర్, మంచి సిస్టర్, లేకపోతే ఒక మంచి డాన్స్ టీచర్ అయ్యమంటారా బాబు అని ఎంతమందిని అడిగినా. త్వరలో ఒక మంచి డాన్స్ టీచర్ రోల్లో ఒక సీరియల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమో ఐడియా లేదు. ఎందుకంటే క్లాసికల్ డాన్సర్ స్వతహాగా మీరు, చాలా బాగా డాన్స్ చేస్తారు. అండ్ ఈ సీరియల్ తర్వాత నాకు తెలిసి ఆడియన్స్ అందరూ కూడా ఇంకొక బ్యూటిఫుల్ మదర్ రోల్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా నేను ఈ సీరియల్ తర్వాత ఇంకా సీరియల్స్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదో కొత్త పాయింట్ చెప్పారు కాబట్టి డాన్స్ టీచర్ రోల్తో ఏమైనా సీరియల్ వస్తే తప్పకుండా చేస్తాను. తప్పకుండా, అందరూ డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ జయమ్మ గారు డాన్స్ టీచర్ రోల్లో వస్తారు. ఓకే, ఒక చిన్న వికీలీక్ అనమాట. సో డాన్సర్ ఉన్నారు కాబట్టి 100%, సో యూ క్యాన్ యూజ్ దట్. యా, సో జయమ్మ గారు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మీకు. సో ఇది డైరెక్టర్ వెంకట్ గారు కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా మీ టెక్నీషియన్స్ కావచ్చు, దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా కావచ్చు, అందరూ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్. భరతనాట్యంకు మీకు ఉన్న అనుబంధం విడదీయలేనిది, అలాంటప్పుడు దాన్ని వదిలి ఫిలిమ్స్లోకి ఎలా రావాలనిపించింది మీకు? ఫస్ట్ క్వశ్చన్. చాంతాడంత అవుతుంది ఇప్పుడు ఆన్సర్ చెప్పాలంటే. నా పాత ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే తెలుస్తాయండి, కానీ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను. నేను కూచిపూడి డాన్సరు, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను, బట్ మెయిన్ కూచిపూడి డాన్సరు. నేను మా అక్క చల్లా సిస్టర్స్ అంటారు. నేను డిగ్రీ చేస్తూ ఈ కూచిపూడి డాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండగా మా నాన్నగారికి నన్ను ఆర్టిస్ట్ని చేయాలని ఆశ, మంచి కలర్ ఉంది, మంచి హైట్ ఉంది, అమ్మాయిని హీరోయిన్ చేయాలని. ఆయనకి సర్కిల్ అంతా సినిమా సర్కిల్, రాజబాబు గారు, జగ్గయ్య గారు, సావిత్రమ్మ వీళ్ళందరూ. మేము సెలవులకి చెన్నై వెళ్ళి వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకునేవాళ్ళం. సో అలాగా ఆ సినిమా వాతావరణానికి నాన్న బాగా అట్రాక్ట్ అయ్యి, నేను డిగ్రీ ఫినిష్ చేసి ఆంధ్ర నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నటరాజు రామకృష్ణ గారి దగ్గర ఒక ఫైన్ డే వచ్చేసి పద పద నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, నా ఫ్రెండ్స్ మూవీ చేస్తున్నారు, అందులో డాన్సర్ కావాలట, హీరోయిన్కి డాన్స్ వచ్చి ఉండాలట అని. నేను రాను, ససేమిరా రానన్నాను. నేను ఉంటే డాన్సర్గా ఉండిపోతాను, లేకపోతే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని
నేను హౌస్ వైఫ్గా ఉండిపోతాను అలా అనేది నా కోరిక. కానీ మెయిన్ ఇంపార్టెన్స్ డ్యాన్స్కే. నా 5వ సంవత్సరం నుంచి నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఇంకా నా నరనరంలోనూ ఆ డ్యాన్స్ ఆ శివుడి అనుగ్రహంతో అలాగ ఉండిపోయింది. లేదు, ఈ ఒక్క సినిమా చూడు, నువ్వు నచ్చకపోతే మళ్ళీ నువ్వు బ్యాక్, నీకు ఏమనుకున్నావో దానికి వచ్చేద్దు. వన్స్ ఈ సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వెనక అడుగు వేయడం అనేది ఉండదు. మీరు అన్నట్టు లైఫ్ ఎలాగ తీసుకెళ్తే అలా తీసుకెళ్ళడమే, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయడమే. అలా నా సినిమా రంగ ప్రవేశం జరిగింది. సూపర్ మ్యామ్. నెక్స్ట్, కే విశ్వనాథ్ గారి ఇంటి నుండి మీకు సంబంధం వచ్చినట్టే వచ్చిపోయిందట. ఈ విషయంలో మీరేమంటారు, తెలుసుకోవచ్చా? నిజంగానే విశ్వనాథ్ గారి మేనల్లుడు. ఓకే. 10th క్లాస్ ఫెయిల్ అయి ఉన్నాను నేను గుంటూరులో, అప్పుడు వచ్చింది సంబంధం. సుబ్రహ్మణ్యం గారని ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా? ఎక్కడున్నారు? మెడికల్ రిప్రజెంటేటివ్. సో నాన్నకి నాకు పెళ్లి చేయడం ఇష్టం లేదు. నేను ఎన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మెమ్మయ్యని మా ఫ్యామిలీకి ఇవ్వండి, మేము చేసుకుంటామని అడిగినప్పుడు హార్ట్ టు హార్ట్ మా అమ్మాయికి పెళ్లి చేయను, మా అమ్మాయిని ఒక పెద్ద డాన్సర్ లేకపోతే పెద్ద హీరోయిన్ చేయాలి అంతే అనేసి ఆయన ఎన్నో సంబంధాలు తిప్పికొట్టారు. ఆయన ఈ సంబంధం ఇంకా అందరూ ఒప్పుకొని ఆయన కాన్బర్ట్ పొజిషన్లో ఒప్పుకున్నట్టు ఒప్పుకొని నిశ్చితార్థం రోజున ఆయన రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎస్కేప్ అయ్యారు. సో మగపెళ్ళి వాళ్ళము మమ్మల్ని లెక్క చేయకుండా, తండ్రి అనేవాడు లేకుండా ఎలాగ మనం నిశ్చితార్థం చేసుకుంటాము. సో ఆడపెళ్ళి వాళ్ళకి ఎంత ఉంటే మగవాళ్ళ మాకెంత ఉండాలి అనేసి మా ఇద్దరికి ఇష్టమైనా కూడా అది బలవంతంగా అట్లా విడగొట్టడం జరిగిందనమాట. అలా ఆ సంబంధం తప్పిపోయింది. ఓకే, మెనీ అన్నోన్ ఫ్యాక్ట్స్. గుడ్. భరత్ అని నేను సినిమాలో మీకు ఎలాంటి కంబ్యాక్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మన ఈ సందర్భంగా టిఎన్ఆర్ గురించి మాట్లాడాలి. ఓకే. కొరటాల శివగారిని ఇంటర్వ్యూ చేస్తూ టిఎన్ఆర్ గారు వ్యాంపు వేషాలు వేసిన జయలలితకి ఇట్లాంటి ఒక డీసెంట్ ఒక స్పీకర్ క్యారెక్టర్ ఇవ్వాలని మీకు ఎలా అనిపించింది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు ఆలోచించకుండా మీరు ఎందుకు ఇంత ధైర్యం చేశారు అని అడిగినప్పుడు, నాకు జయలలితను చూసిన, జయలలిత చీర కట్టు చూసిన ఒక అమ్మ గుర్తొస్తుంది నాకు, చాలా కొరటాల శివగారు. నేను 50 డేస్ సక్సెస్ మీట్లోనే ఎప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివగారు నా కడుపున జన్మించాలి అని. నేను చాలా ఎమోషన్ అయినాను, నాలో అమ్మతనం కనిపించిందని చెప్పిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన. ఫ్యాంటాస్టిక్ అండి. సో అట్లా నా ఇమేజ్ని మార్చేశారు ఆయన. ఆ క్యారెక్టర్ ఎంతవరకు పేరు వచ్చింది అనేది పక్కన పెడితే, నన్ను ఒక ఆడదానిగా ఒక అమ్మగా గుర్తించిన మనిషి ఆయన. సో హ్యాట్స్ ఆఫ్ టు శివగారు. శివగారు మీ సినిమాల్లోనే కాదు, మీ ఆదర్శాలు కూడా. హ్యాట్స్ ఆఫ్. సూపర్. నిజంగా. నాట్యశాల పెట్టాలన్న మీ కోరిక ఎంతవరకు వచ్చింది? నాట్యశాల పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. కాకపోతే నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల, వ్యాంప్ క్యారెక్టర్స్ వల్ల, కొన్ని ఐటమ్ సాంగ్స్ వల్ల నేను డాన్స్ స్కూల్ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతాను, పేరెంట్స్ ఎంతవరకు నన్ను నమ్మి పంపిస్తారు, వాళ్ళ పిల్లలకి క్లాసికల్ నేర్పించడంలో ఈవిడ ఎంతవరకు రాణించగలదు అలా అని ఏమైనా డౌట్ పడి, నేను స్కూల్ పెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఎవరు లేకపోతే అదొక నవ్వుల పాలైపోతుంది చాలా క్వశ్చన్స్ అనేసి నాకు నేనే క్వశ్చన్ ఆన్సర్ అన్నీ వేసుకుంటూ చూద్దాం 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 అని అలా దాటేశాను. అలాగా కానీ ఎప్పుడో ఒక రోజు జయలలిత గారు, జయమ్మ గారి ఒక నాట్యశాల వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. 100%. ఎందుకంటే మీకు మంచి బలమైన సంకల్పం ఉంది కాబట్టి వస్తుందండి. ఉంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. నెరవేరడం లేదు. బట్ ఎందుకు నెరవేరడం లేదు అనేది, నేను డిప్రెషన్ అదంతా ఏమి అవడం లేదు. సో ఏది జరిగినా మన మంచిగా పెట్టాల్సిన టైం వస్తే పెడతాము. అలా మొన్న ఈ పాండమిక్ టైంలో నేను కాలనీలో పిల్లలకి, హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకున్నారు నా దగ్గర. వావ్. ఈ వీడియో ఒకవేళ నిజంగా వైరల్ అయి ఉంటే ఈ పాటికి నిజంగా ఒక డాన్స్ స్కూల్ ఓపెన్ అయిపోయేది. చక్కగా అందరికి నేర్పించాను. ఐ థింక్ వి మిస్డ్ ఇట్. ఆ వీడియో ఉంటే దయచేసి, వాళ్ళ తల్లులు అందరూ వచ్చి నేర్చుకున్నారు, దయచేసి షేర్ చేయండి ఆన్లైన్ ఒకవేళ ఉంటే. ఎందుకంటే ఐ థింక్ ష్యూర్ వరల్డ్ నీడ్స్ టు నో. తప్పకుండా. మనకు ఒక మంజు భార్గవి గారు వీళ్ళందరూ తెలుసు, కానీ జయలలిత గారు, ఐ మీన్ ఈ యాంగిల్ మాకందరికి ఎలా ఉందంటే ఇంత మిస్ అయ్యామా. ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్. నాకు మయూరి చేయాల్సిందండి. మయూరి నెక్స్ట్ డే నేను షూట్ చేయాలి. బిఫోర్ డే అమ్మాయి సుధ దొరికింది వాళ్ళకి ఒరిజినల్ క్యారెక్టర్. నాకు మేకప్ టెస్ట్ అంతా అయింది, ఆడిషన్ టెస్ట్ అంతా అయింది, ఇంకా నేనే అనుకున్న టైంలో అది పోయింది. సప్తపది చేయాలి. సప్తపది కూడా పోయింది. అట్లా మంచి మంచి డాన్స్ మూవీస్ అన్నీ పోయినాయి. ఒక డాన్స్ మూవీ పడుంటే ఎలా ఉండేది నా కెరీర్ అనేది ఆలోచించుకుంటే
ఏదో అయోమయంగానే ఉంది. కొన్ని ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నేను చేస్తుంటే బాగుండేది ఎప్పుడు అనుకున్నారండి? స్వర్ణకమలంలో భానుప్రియ క్యారెక్టర్ గల్లు 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 మన చాలా పిచ్చి ఇష్టం. తర్వాత మిథునంలో లక్ష్మీ గారు బాలు గారు చేయాల్సిన క్యారెక్టర్స్ నేను భరణి గారు చేయాలి. సో అది అలా మిస్ అయింది. ఆ మిథునం చూస్తూ ఆ మొగుడు పిల్లలు ఇద్దరు అలా ఒంటరి లైఫ్ లీడ్ చేయడం చూసి బాధతో ఏడ్చాను. అరే ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయినానే అని ఏడ్చాను. అసలు ఎన్ని రకాలుగా ఎమోషన్ అయినాను ఆ సినిమా చూస్తూ. ఫెంటాస్టిక్. ఆర్యవర్ధన్ తల్లిగా మీరు చెప్పాలి ఇప్పుడు, ఇద్దరు కోడళ్ళలో మీకు బాగా నచ్చిన కోడలు ఎవరు? క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే అను అమాయకురాలు, మాన్సి వచ్చి కొంచెం కిలాడి. ఈ సీరియల్లో ఇష్టం లేకపోయినా కూడా మామూలుగా ఇన్ జనరల్ లైఫ్లో అందరూ ఇష్టమే నాకు. నా రెండో కొడుకు కరణ్ నీరజ్ క్యారెక్టర్ కానీ పెద్ద అందరూ ఇష్టమైన క్యారెక్టర్స్. అందరు 100% ఇంటర్వ్యూ చూడండి, చూసిన తర్వాత ఆబ్వియస్లీ మంచి ఆన్సర్ చెప్పారు. ఓకే, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు పొందే తృప్తి వేరే. అలాంటిది మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్స్ మీ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్స్ పోషించారు, ఆ క్యారెక్టర్స్ ఏమైనా మీరు చెప్పగలరా? మైల్ స్టోన్ క్యారెక్టర్స్. మైల్ స్టోన్ క్యారెక్టర్ అంటే గ్రహణం ఒకటి చెప్పగలను, చాలా వేళ మీద లెక్క పెట్టచ్చు. తర్వాత వంశీ గారి మూవీస్ అన్నీ కూడా అంటే మైల్ స్టోన్ అని చెప్పలేము కానివ్వండి, మంచి క్యారెక్టర్సు. శృతిలైలు ఒకటి మంచి క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు చెప్తున్నాను కదా, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మైల్ స్టోన్ ఆ గ్రహణం అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ పడతాయి అనుకున్నాను. అసలు చలం గారు మీ గురించే రాశారా ఆ కథ అంత బాగా యాప్ట్ అయినారు అన్నారు, కానీ నాకు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారే క్యారెక్టర్ ఇవ్వలేదు. సో ఆయన ఎప్పుడూ దెప్పి పొడుస్తూ ఉంటాను, ఏమంటే గ్రహణం లాంటి సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేయించి తర్వాత అన్ని సినిమాలు చేశారు మీరు, నేను ఏ క్యారెక్టర్కి పనికి రాలేదా, నేను మీకు మైండ్లోకి రాలేదా అంటే ఆయన ఒకటే ఒక ఆన్సర్ చెప్పారు, అమ్మ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీకు పడితేనే నా సినిమాలో ఉంటేనే నేను మీకు ఇవ్వగలను, అంతకంటే తక్కువ చేసే క్యారెక్టర్ మిమ్మల్ని నేను తక్కువ చేయలేను అని. ఓకే, కొద్దిగా క్రిటికల్ క్వశ్చన్, మీరు ఒక మంచి నటే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి డాన్సర్ కూడా, మరి మీరు బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ముద్ర పోవటానికి మీరు పడ్డ కష్టం ఏంటి? నేను బి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసింది నా ఫ్యామిలీ కోసం. ఓకే, ఎందుకంటే నేను ఆ మొదటి మూవీకి రేపలలో టాకీ పార్ట్ అయ్యి, నల్ల బాలాజీ తెలుసా రోహిణి వాళ్ళ బ్రదర్ హీరో, తను హీరో నేను హీరోయిన్ అందులో. సో టాకీ పాట రేపల్లెలో చేసి విజయ గార్డెన్స్లో సాంగ్స్కి వచ్చాము, మంచి సాంగ్స్ హిట్ సాంగ్స్ అన్నీ అందులో 5-6 సాంగ్స్. అది చేస్తున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ చూశారు నన్ను, ధనుంజయ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నరసారెడ్డి గారు, 3-4 పార్ట్నర్స్ ఉన్నారు అందులో, ధనుంజయ రెడ్డి అని ఆయన చూశారు. చూసి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఖైదీ మూవీ చేస్తున్నాము నెక్స్ట్, అందులో మీ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉంది, డాక్టర్ క్యారెక్టరు, మీరు ఇమీడియట్గా చెన్నై షిఫ్ట్ అయిపోండి అన్నారు. ఇంకా నాన్న వెనక ముందు ఆలోచించలేదు, నాకు ఏం తెలియదు, నాన్న ఏం చెప్తే అది చేస్తాము. అలాంటి ఒక ఫ్యామిలీలో, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో వచ్చాము, వాళ్ళు ఏం చెప్తే అది చేసాము. పదండి పదండి అని ఆయన వెనక ముందు చూడకుండా చెన్నై షిఫ్ట్ చేయడము, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా ఆ క్యారెక్టర్ సుమలత గారు చేయడము, నాకు తప్పిపోవడము, ఇంకా ఫ్యామిలీతోటి మెడ్రాస్ వచ్చేసాము ఎలాగ గెట్ ఆన్ అవ్వాలి అనుకున్న టైంలో అదే విజయ గార్డెన్స్లో సాంగ్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎలాగ ఛాన్స్ ఇచ్చారో, మలయాళం నానా మ్యాగజైన్ అని ఒక ఫేమస్ మ్యాగజైన్ అప్పుడు, వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. శారీస్లో చాలా అందంగా ఉండేది అన్నప్పుడు, 83లో డిగ్రీ ఫినిష్ చేసి 84. అది ఐవీసీసీ గారు చూశారు, మలయాళం డైరెక్టర్ గారు చూసి నాకు ఈ అమ్మాయి కావాలి సినిమాలో, కమల్ హాసన్ గారి హీరో, బ్రదం మలయాళంలో, శోభన ఒక హీరోయిన్, గీత ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్, హీరోయిన్ అయినా కూడా వ్యాంప్, నాకు కమల్ గారికి మధ్యలో లవ్, నాకు ఒక హస్బెండ్ ఉన్నా కూడా, ఒక రేస్ కోర్స్ అంతా ఉంటుంది మాకు, అలాంటి ఒక సబ్జెక్ట్లో కమల్ గారితోటి నేను. ఆయన పిలిచారు, నేను మలయాళానికి వెళ్ళిపోయినాను, ఏదో ఒకటి మనకి ఛాన్స్ కావాలి, ఫ్యామిలీ గెటాన్ అవ్వాలి. అలా నేను సిబి గ్రేడ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. ఆ ముద్ర పోవడానికి చాలా కాలం పట్టింది, బోరింగ్ పాప దాకా కూడా ఆ ముద్ర పోలేదు నాకు, ఈ మేడం స్పీకర్తోనే పోయింది నాకు. అది చాలా బాధపడ్డారా? బాధపడలేదు, నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టింది, ఎందుకు బాధపడాలి, రోడ్డు మీద పడేయలేదు కదా ఈ కళామ తల్లిని నమ్ముకున్నందుకు. అది సి గ్రేడో బి గ్రేడో నా ఫ్యామిలీ బాగుంది, అది నాకు తృప్తి అంతే. చాలామంది ఆన్సర్
చెప్పరు దాటేస్తారు కానీ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ జయమ్మ గారు. అందుకనే జయమ్మ గారు అయ్యారు. ఏదైనా సరే టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ నేచర్ని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళారు చూడండి. ఇది అంటే చాలామంది అండి, జయమ్మ గారు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే చాలామంది అరే ఇది నాకు దక్కలేదే, నా లైఫ్ నేను ఏం చేసుకుంటా, ఇది నాకు దక్కలేదే, నేను ఇలా అయిపోతా అనేది లేకుండా స్ట్రాంగ్ మైండ్ తోటి ముందుకెళ్ళారు కదా. దాంతో నేను ముందరికి వెళ్ళాను, ప్రూవ్ చేసుకుందాం ప్రూవ్ చేసుకుందాం, ఏదో ఒక రోజు ప్రూవ్ చేసుకుందాం, వెనక్కి తిరిగి చూడద్దు, పడినా లే, మళ్ళీ ముందుకు అడిగాయి అంతే. ఎప్పుడు కూడా అయ్యో ఇలాగైపోయిందేంటి నా లైఫ్, వాళ్ళలాగా నేను లేనేంటి, వాళ్ళలాగా నేను కొనుక్కోలేదేంటి, నాకేం లేవేంటి, ఇలాగ నేను ఎప్పుడు అసంతృప్తి చెందలేదు, ఉన్నదాంతో తృప్తి పడుతూ వెళ్తున్నాను కాబట్టే ఇవాళకి 38 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండగలిగాను. 88 ఇయర్స్. ఎస్. మ్యామ్ మీరు డెబ్యూ చేసిన డేట్ గుర్తుందా, ఫస్ట్ తెరంగేట్రం చేసిన డేట్? 84 నాకు మంత్ డేట్ అవన్నీ ఏం గుర్తులేదు. 84 1984. ఎస్. అంటే దాదాపు ఖైదీ అయిపోయిన రోజులు అనుకుంటా, 1983 ఖైదీ స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఖైదీలో సుమలత క్యారెక్టర్ కోసమే నన్ను షిఫ్ట్ చేశారు. ఓకే, సో ఆ టైంలో అంటే ఖైదీ టైంలో, ఖైదీ టైంలో 84. ఎస్. చాలా స్టోరీస్ ఉంటాయి కదండి, నిజంగా ఒకదానికి వెంట పెన వేసుకుంటూ చాలా స్టోరీస్ ఉంటాయి. అండ్ ఏది మనం అనుకున్నట్టు ఉండదు లైఫ్లో, అండ్ ఇండస్ట్రీలో కూడా అంతేనా? సో బహుశా లైఫ్ కూడా ఒక సినిమానేనా? అంతే. సో అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్. షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఒక స్టేజ్, మనం ఆర్టిస్ట్లం. You believe that? జీవితం ఒక నాటక రంగం. ఎస్, బాగా బాగా బిలీవ్ చేస్తాను, కర్మ సిద్ధాంతాన్ని బాగా బిలీవ్ చేస్తాను. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి, ఎవ్రీబడి హ్యాస్ అ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్. జయమ్మ గారి ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అంటే ఇది నేను నమ్ముతాను గుడ్డిగా, ఇలాగే ఉంటాను నన్ను లైఫ్లో అనే ప్రిన్సిపల్ ఏది? ఏం లేదు, నా అందరినీ నమ్ముతాను నేను, అందరూ మంచివాళ్ళు అనుకుంటాను. ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని బ్లేమ్ చేయలేను. ఒక ఇది నా స్వయంకృత అపరాధం, నా కర్మలో ఇలా రాసిపెట్టింది, ఇది నేను అనుభవించాలని ఉంది, అనుభవిద్దాం అంతే. సిరివెన్నెల కవితల్లో గొప్పది ఈ కవిత, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది, ఈ లైన్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? చాలా ఉంది. ఇప్పుడు నాకు ఈ సీరియల్స్లో ఎవరైతే నేను యాక్ట్ చేశానో వాళ్ళందరూ నా కొడుకులుగా యాక్ట్ చేస్తే కొడుకులుగానే ఓన్ చేసేసుకుంటాను, కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఏమైనా వాళ్ళు అలాగే ఫ్యామిలీలాగా అటాచ్ అయిపోతారు. సో ఇంతమంది ఉన్నా నాకంటూ పర్సనల్ లైఫ్లో నాకంటూ ఒక భర్త కానీ నాకంటూ బిడ్డలు కానీ లేరు, అందరికీ నేను తల్లినే, యూనివర్సల్ మదర్. అలాగా జగమంత కుటుంబం నాది, ఇంటికి వెళ్తే ఏం పర్వాలేదు, నేను చెప్పడానికి కూడా నేనేమి సంకోచపడను, సిగ్గుపడను, బాధపడను. ఇది ఏకాంతం అనుకుంటాను, నేను ఒంటరితనం అనుకోను. ఏకాంతం అనేది చాలామందికి లభించదు, అది ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తుంది. నాకు ఇంతవరకు వంట చేయడం రాదు, నేను వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు. ఎప్పుడో గృహప్రవేశం అప్పుడు నేను పాలు పొంగించాలి కాబట్టి యాజ్ ఏ ఓనర్గా, ఆ ఇంటి ఓనర్గా నామకే వస్తే పాలు పొంగించమ్మా అని చెప్తే ఆ లైటర్ని ఫైర్ నా వైపు పెట్టుకొని అంటిస్తున్నాను. అప్పుడు వీడియో తీసే అతను చెప్పాడు, మేడం అలా కాదు, ఇటు పెడితే స్టవ్ వెలుగుతుందండి అని. ఆ ఒక్కసారి నేను స్టవ్ వెలిగించాను, తర్వాత నేను స్టవ్ వెలిగించలా. అది కూడా సన్యాసులకే సాధ్యమట, వంట చేయరట వాళ్ళు. ఏదైనా వంట చేసేటప్పుడు కూరలు తరిగేటప్పుడు ఆ పుచ్చులు అవి వచ్చినప్పుడు పురుగులు అవి చచ్చిపోతాయి, వాటిని కూడా అది కూడా పాపం సన్యాసులకి. సో వాళ్ళ జీవితం అలా ఉంటుందట, నేను అలా అన్వయించుకుంటాను. సో ఎందుకే నాకు వంట రాలేదేమో అనేసి, ఒక సన్యాసి జీవితం, ఒక ఏకాంత జీవితం, జనాలకు తెలిసి ఒంటరి జీవితం. కానీ మీ మాకు తెలిసి మీ అందరూ అమ్మే, మీరు అమ్మే మాకు, ఎందుకంటే ఆర్య గారి అమ్మ మా అందరికీ కూడా అమ్మే. అంతే అంతే, అఫ్కోర్స్ మీరు అన్న మాట ఆ మాటతో నేను ఏం చేస్తానండి, జయమ్మ మాకు ఇప్పుడు మీరు జయమ్మ అంతే. మీరు ఏ క్యారెక్టర్ చేశారంత మాకు తెలియదండి, ఇప్పుడైతే మాకు జయమ్మ. మీరు తిరుమలకు వెళ్ళండి, కొండ మీద ఉండండి, ఎక్కడన్నా ఉండండి, మీకు అదే రెస్పెక్ట్. ఎందుకంటే మేమందరం చూస్తే మిమ్మల్ని చేతులు దండం పెట్టి జయమ్మ గారు బాగున్నారా అంతే, ఎప్పుడు మీరు బాగుండాలి, ఇలాగే నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ జయమ్మ గారు ఫర్ గివింగ్ యువర్ టైం. ఆ సిగ్నేచర్ స్టూడియోస్ వారికి, మహేంద్ర గారికి, వారి టీం అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్ దిస్ వర్డ్, ఇవాల్టి తర్వాత ఇంకా జయమ్మ గారి మీద ఉన్న రెస్పెక్ట్ 100 రెట్లు పెరిగింది ఆవిడ సిద్ధాంతం, ఆవిడ ప్రిన్సిపల్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ అందరి జయలలిత, అతి ముఖ్యంగా మీ అందరి ఆర్యవర్ధన అమ్మ శారదాదేవిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.